బ్రేక్లో బ్రేక్ న్యూస్ చూసినా మహబూబ్ నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ ఎన్నికపై కొనసాగుతున్న వివాదంపై తీర్పు ఇవాళ హైకోర్టు ఇవాళ తీర్పు ఇవ్వనుంది. అయితే తెలంగాణ కేబినెట్ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న శ్రీనివాస్ గౌడ్కు వ్యతిరేకంగా హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. 2018 ఎన్నికల సమయంలో ఆయన అఫిడవిట్లో ఆస్తుల లెక్కలు తప్పులుగా చూపించారని, ఒకసారి సమర్పించిన తర్వాత మళ్లీ వెనక్కి తీసుకుని పలు సవరణలు చేశారని ఆయన ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. దీనిపై మహబూబ్ నగర్కు చెందిన రాఘవేంద్ర రాజు అనే వ్యక్తి హైకోర్టును ఆశ్రయించారు. ఎమ్మెల్యేగా శ్రీనివాస్ గౌడ్ ఎన్నిక చెల్లదని పిటిషన్ దాఖలు చేశారు. రిటర్నర్ అధికారి సమర్పించిన అఫిడవిట్ను మళ్లీ వెనక్కి తీసుకుని సవరణలు చేయడం చట్టవిరుద్ధమని ఆరోపించారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు తాజాగా తీర్పును రిజర్వ్ చేసింది. ఈ కేసులో ఇవాళ తీర్పును వెలువరిస్తామని పేర్కొంది. బ్రేకింగ్ న్యూస్ చూసినా మహబూబ్ నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ ఎన్నికపై కొనసాగుతున్న విచారణపై తీర్పును ఇవాళ హైకోర్టు తీర్పు ఇవ్వనుంది. అయితే తెలంగాణ కేబినెట్ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న శ్రీనివాస్ గౌడ్కు వ్యతిరేకంగా హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. 2018 ఎన్నికల సమయంలో ఆయన అఫిడవిట్లో ఆస్తుల లెక్కలు తప్పులుగా చూపించారని, ఒకసారి సమర్పించిన తర్వాత మళ్లీ వెనక్కి తీసుకుని పలు సవరణలు చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. దీనిపై మహబూబ్ నగర్కు చెందిన రాఘవేంద్ర రాజు అనే వ్యక్తి హైకోర్టును ఆశ్రయించారు. ఎమ్మెల్యేగా శ్రీనివాస్ గౌడ్ ఎన్నిక చెల్లదని పిటిషన్ దాఖలు చేశారు. రిటర్నింగ్ అధికారికి సమర్పించిన అఫిడవిట్ను మళ్లీ వెనక్కి తీసుకుని సవరణలు చేయడం చట్టవిరుద్ధమని ఆరోపించారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు తాజాగా తీర్పును రిజర్వ్ చేసింది. ఈ కేసులో ఇవాళ తీర్పును వెలువరిస్తామని పేర్కొంది.